నమో వెంకటేశాయ. గోవిందనామ వైశిష్యాన్ని మనం ప్రారంభంలో విన్నాం. స్వామివారు అందరినీ అనుగ్రహించడానికి తిరుమల దివ్యక్షేత్రంలో వేయించేశారు. కళ్యాణోత్సవ రూపంలో మనల్ని కటాక్షిస్తూ ఉన్నారు. స్వామివారిని శంఖచక్రధారి అయి తిరునామంతో ఉన్నటువంటి స్వామిని దర్శించాం. అమ్మవారి దర్శన భాగ్యాన్ని కూడా పొందుతూ ఉన్నాం. ఉల్లాస పల్లవ వితపాంజ సప్తలోకే నిర్వాహ కోర కథనేమ కటాక్ష లీలాన్ శ్రీరంగ హరిమిత మంగళ దీపరేఖాం శ్రీ రంగరాజ మహిషీం శ్రీమా శ్రీ మహానర్ మహానుభావులు. ఇక తిరుమలలో జరిగే కళ్యాణోత్సవాన్ని గురించి అనుకుంటే అర్చక స్వామి వారు వైఖానస భగవత్ శాస్త్రోక్త రీత్యా విశ్వక్సేన ఆరాధన పుణ్యాహవచన అంకురార్పణ రక్షాబంధన అగ్ని ప్రతిష్టాపనాది కైంకర్యాలను క్రమం ప్రకారంగా చక్కగా నిర్వర్తిస్తారు. వీక్షించే భాగ్యం మన కలగడం అదృశ్యం. ఆ అదృష్టాన్ని మనం భక్తిభావనతో శ్రీ వెంకటేశ్వర భక్తిజనుల ప్రత్యక్ష ప్రసారంలో వీక్షిస్తూ శ్రీవారి అనుగ్రహాన్ని పొందుదాం. వారు పఠించే మంత్రాలను విందాం. గోవిందనామంతో వేడుకుందాం. ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద పురంత ప్రబోధయాం పురంత విశ్వ ఆజవహాం జాతవేద పవిత్రవదే పవిత్రేణ పరాగవాం శుక్రేణ దేవదేత్యదే అగ్నే కృత్వాయతో యంబ్రణ యత్తే పవిత్రమర్జదే అగ్నదేన మంతరాం బ్రహ్మదేన పురీమహే ఉపాప్యాం దేవ సవిదః పవిత్రేణ శివేన జా ఇదం బ్రహ్మ పురీమహే వైశ్వదేవే పునదే దేవ్యాగా అదిక్వై దక్వై తనవో మేరపృష్టా వయావర్తమాత్యేషో వయస్సుగ్యానరామునీనాం వైశ్వానరామచర్మాపరాధో వాద ప్రాణే వై శ్రోమయోవో జావా పృథివీమయ సావయోమి మృదావరే యజ్ఞే నామునీత బృహస్పరి ధర్దమే మరసిష్టమే అగ్నే కృత్వే రాఘవా తేన దేవా పునదా తేనాపో దివ్యంగజ తేన దివ్యేణ బ్రహ్మణా ఇదం బ్రహ్మపురీమహే యక్పామాన్యే రుచ్యైతే పశుభిస్సంవృతకం రస సర్వం సబోధమస్తాదే సవితం వామ విస్మరా పావమాన్యే ధ్యో అధ్యైతే పశుభిస్సంవృతకం రస తస్మై సరస్వతే గృహే క్షీరకం సర్పర్మదోదకం పావమాన్యే స్వస్తయనీ సుదుగాహీ వయస్వతి సంబృత బ్రాహ్మణే శతకం మిదం పావమాన్యే విషంతున ఇమం లోకముదోదకం కామా సమర్థయంతున దేవేర్దేవై సమావృత పావమాన్యే స్వస్తయనీ సుదుగాహీ వయస్వతి సంబృతోర్జ బ్రాహ్మణే శతకం మిదం యేన దేవా పవిత్రేణ ఆత్మానం ప్రదేశరా తేన సహస్రధారేణ పవమాన్య పురంతమాం ప్రజాపత్యం పవిత్రం సదోత్మాజగంభిరణ్మయో తేన బ్రహ్మజోదయం పూతం బ్రహ్మపురీమహే ఇంద్రస్వేతి సహమాపరాధో సోమస్వస్యావరణ సమేత్యా యమోరాజావరాధిపరాఘవ జాతవే సా భోజంజాపరాధో తస్సయ్యో రావణీమహే గాతం యజ్ఞాయ గాతం యజ్ఞపదే దైవే స్వస్తిరస్తున అస్తిర్భాగేభ్యుపేజం చిహ్న అస్తే సంచదశ్పదే ఓం శాం సత్యాం సత్యాం ప్రత్యాం దేవ ఋత్విజో మార్దిం తాం దక్షిణాయాం ఇదమాసా పితరో మార్దయంతాం ఊర్ధ్వాయాం దేవ యజ్ఞపతయో నాగేభ్యో మార్జయంతాం దేవసత్వాతవద ప్రసవే అశ్విరాన్ బాహుభ్యాం భోష్ణ హస్తాభ్యాం ప్రదగృహామి రాజా త్వావరణో నైతు దేవ దక్షిణే హిరణ్యం ఐరామృదత్తమస్యాం మయోధాత్రే కామప్రదిగ్రహేత్రే కైగంగస్మాదాది కామః కామాయ కామోధాత కామగం సముద్రమావిష కామేనత్తే ఏషాతే కామదక్షిణా ఉత్తరస్వామి సూత్రవతి వ్యాసగిత శ్రీ విశ్వక్సేనా నమః యథాస్థానం ప్రతిష్టాపయామి క్షమార్థం వదనాగమనాయ చ శ్రీ విశ్వక్సేన దేవత సుప్రీతః సుప్రసన్నః వరదా భవంతు. ఓం నమో వెంకటేశాయ.
విశ్వక్సేన దేవత సుప్రీత సుప్రసన్నో వరదో భవంతు అన్నారు అర్చక స్వామి వారు. సూత్రవతి జయా సమేతులైనటువంటి విశ్వక్సేనుల వారిని ఆహ్వానించారు. విశ్వక్సేనుల వారు శ్రీవారి యొక్క సర్వసేనా నాయకుడు, ఎప్పుడూ స్వామి సర్వం సరహా చక్రవర్తిగా విరాజిల్లుతున్నప్పుడు, ఇప్పుడు కళ్యాణ చక్రవర్తిగా వెలుగొందుతున్నాడు కాబట్టి సూత్రవతి జయా సమేతుడై వచ్చాడు విశ్వక్సేనుల వారు. అందుకే మనం కూడా పెండ్లి పత్రికలో బంధుమిత్ర సకుటుంబ సపరివార సమేతముగా విచ్చేసి మదర్పిత చందన తాంబూలాది సత్కారములు స్వీకరించి మమ్మ ఆనందింపజే ప్రార్థన అని ఎందుకు చెప్తారు? ఆనందాన్ని కలిగించడం కోసం విశ్వక్సేనుల వారు సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేశారు. తర్వాత పుణ్యాహవాజం నిర్వర్తించారు. స్థలశుద్ధి, మనశుద్ధి, వచశుద్ధి అనే విధముగా స్థలము పరమ పవిత్రమైనటువంటి తిరుమల. మనస్సు భగవంతుడికే చెందినటువంటిది. పలికే పలుకు గోవిందనామం. ఎక్కడో ఉండి అనేక ప్రాంతాల్లో ఉండి భగవద్ గుణానుభవాన్ని చేస్తూ, భగవంతుడి యొక్క వైభవాన్ని స్తుతిస్తూ, నుతిస్తూ, వినుతిస్తూ, ప్రస్తుతిస్తూ మరుగున పడుతున్నటువంటి సనాతన సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించేటటువంటి వారందరి కోసం ఒక్కసారి గోవింద అందాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఇక అంకురార్పణ కైంకర్యం జరుగుతున్నది. సద్యో అంకురార్పణ అంటారు వైఘాన సాగమంలో. దేవతలు, దిక్పాలకులు అందరికీ కూడా ఇక్కడ స్వాగతం పలుకుతారు. అన్నమాచార్యుల వారు చెప్పారు కదా, ఆడరో పాడరో అత్తరో జనులు అని. ఎందుకంటే దేవతలందరికీ ఆహ్వానం వెళ్ళింది, అందరూ వచ్చారు. అందరూ కూడా చక్కగా వారి వారి సముచిత స్థానాల్లో అలంకరించి ఉంటారు ఎప్పుడు కూడా. వీరందరికీ హోమకైంకర్యం దగ్గర అగ్ని ద్వారా హవిస్సులు సమర్పిస్తారు. ఆ హోమకైంకర్యంలో విలక్షణమైనటువంటి మంత్రాలతో ఇంద్రాది దిక్పాలకులను, బ్రహ్మాది దేవతలను ఆహ్వానిస్తారు. ఇప్పటికి కూడా భారతీయ జీవన వ్యవస్థలో విశేషమైనటువంటి స్థానాన్ని పొందుపరచబడింది హోమకైంకర్యం. వాటి గురించి ఆ సందర్భంలో మనం చెప్పుకుందాం. ప్రస్తుతం అంకురార్పణ కైంకర్యం జరుగుతున్నది. దీనికి విశేషమైనటువంటి ప్రాధాన్యత, ఏ ఏ ద్రవ్యాలు వినియోగించాలనేటటువంటి విధానాన్ని, విధి విధానాలన్నింటినీ కూడా విఘంసల వారు పొందుపరిచారు మహానుభావులు. ఆ ప్రకారంగా అర్చకవరేణ్యులు నిర్వర్తిస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే భగవంతుణ్ణి అర్చించే భాగ్యం పొందడం చాలా విశేషం. 9 రకాలైన భక్తి మార్గాలు వేదవ్యాసుల వారు ఇచ్చారు. అందులో 5వదైనటువంటి అర్చనా విధానం చాలా గొప్పది. అందుకని ఎవరైతే అర్చనా విధానాన్ని అనుసంధానం చేస్తారో, ఎవరైతే అర్చనా విధానం కోసం ప్రయత్నం చేస్తారో వారికి భగవంతుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంది. ఎందుకంటే పరవ్యూహ విభవంతరయామ అర్చావతారం, 5వ అవతారం అర్చావతారం. ఇప్పుడు ప్రతిసర బంధనము అని చెప్పబడేటటువంటి రక్షాబంధన కైంకర్యానికి సన్నద్ధమవుతున్నారు అర్చకవరేణ్యులు. రక్షించేది భగవంతుడు, రక్షించబడేది భక్తుడు. 9 రకాలైన సంబంధాలు ఉంటాయి భగవంతుడితో మనకి. అందులో రక్షరక్షక సంబంధం అనేది విశేషం. ఇక్కడ వీరు పఠించే స్వస్తి సూక్తయుక్తమైనటువంటి మంత్రాలను విని తర్వాత స్వామి అనుగ్రహం కలిగినప్పుడు మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం. వీక్షించే వారందరికీ కూడా శ్రీవారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని వేడుకుంటూ శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపద్యే. నాగరాజమావాహయామి సహస్రశీర్షమావాహయామి అనంతమావాహయామి శేషాయామి ధ్యానమి ఆవాహయామి అపచారి స్థానమి వస్త్రయజ్ఞాపతిర్యామనార్థేన్ పుష్పానుభూతియామి ధూపాగ్రాపయామి దీపందర్శయామి గుడోపహార నివేద్యం గీపర తాంబూలు నివేదయామి శేషాయనుమ సుప్రీతి ప్రసన్నాభవంతో ఓం స్వస్తినా మమేత స్వస్తినాభగస్తర్మణ స్వస్తి భోషా శిరోధునాజుర స్వస్తి ధ్యావా ప్రథమే సుచేతునా స్వస్తయే వాయు ప్రవామహే సోమం స్వస్తి భువనస్ యస్పతే బృహస్పతి సర్వాగణం స్వస్తయే స్వస్తిన ఆదిత్యాసో ప్రవంతున విశ్వే దేవానో అద్య స్వస్తయే వైశ్వానరవసురగ్ని స్వస్తయే దేవాప్రవ స్వస్తయే స్వస్తినా రుద్రపాతంబజః స్వస్తిమిత్రావరణ స్వస్తిపత్ని రేవతే స్వస్తిన ఇంద్రశాగ్నిశ్చ స్వస్తినా అతిథే కృతే స్వస్తి పంథా మనోచరేమ శౌర్యా చంద్రమసావివ పునర్దదా జాదాగ్నయ సంగామేమహే స్వస్తైరంతాక్షమనిష్ఠనేమి మహర్భోదం వాయుజం
देवता आराम सुरग्निंद्र तवं जवस्तदवारहेवा अहं भोजा वांगेन्द्र सत्या आध्येयं मनसा जिराध्यं प्रैतपानि शरणं प्रपद्ये स्वस्ति संभाजे स्वभयन्न अस्तु शुभकं शुभं శుభగం శుభమంటూ స్వస్తి సూక్తయుక్తముగా అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన స్వామి పిలుద్దాం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక గోవింద గోవింద పిలిచిన పలికే దైవం కదా. హే గోవిందరాజా మహానుభావ, నీ దివ్య వైభవాన్ని ఇలా కనిపింపజేస్తూ ఉన్నావు. గోవింద అంటే ఆనందపడతాం మేము. మేము గోవింద అంటే నువ్వు ఆనందపడతావు, గోవిందాన్ని పిలవడానికి మేము ఆనందపడతాం. అందుకనే నువ్వు రాజాధిరాజుగా పిలువబడతావు. నిన్ను 32,000 సంకీర్తనలతో నృత్యించి స్తుతించినటువంటి హనుమాచార్యుల వారు కూడా నీ వైభవాన్ని చక్కగా ఇతడే రక్షకుడందరికీ అన్నాడు. ఆదిమూలమే మాకు అంగరక్ష అన్నాడు. త్రేతాయుగమున శ్రీరామరక్ష, ద్వాపరయుగమున వాసుదేవ రక్ష, కలియుగమున వెంకటేశ రక్ష. ఇలాంటి రక్షాబంధన కార్యక్రమాన్ని నిత్య కళ్యాణోత్సవంలో అర్చకవర్యంగా నిర్వర్తిస్తుంటే మనము సుదూర ప్రాంతంలో ఉన్న మన మనస్సు మాత్రం స్వామివారి చెంతే ఉంటుంది. అందుకనే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో ఈ కళ్యాణోత్సవాన్ని ప్రతినిత్యము వీక్షించి స్వామివారి కళ్యాణోత్సవంలో హోమ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని, అగ్ని ప్రతిష్టాపనను, మాంగళ్య పూజను, మిగిలినటువంటి కైంకర్యాలను వీక్షించి అక్షతారోపణ తర్వాత నీరాజనాన్ని కూడా దర్శించిన తర్వాతనే నమస్కారం చేసుకుని వారి ఇంట వండుకున్న పదార్థాలను భగవంతుడికి నైవేద్యం పెట్టి భోజనం చేసేటటువంటి వారు ఒకవైపు ఇంకా ఉన్నారు. అదేవిధంగా నిరంతరము కూడా హోమ కైంకర్యాలు నిర్వర్తిస్తూ అది ఏ హోమాలైనా కావచ్చు భగవంతుడికి సంబంధించినటువంటి వైభవాన్ని చెప్పేటటువంటి విధానంలో అనేక రకములైనటువంటి స్వామివారి యొక్క దివ్యాయుధమైన సుదర్శనం కావచ్చు, అదేవిధంగా స్వామివారికి సంబంధించినటువంటి వైశిష్యం కావచ్చు, స్వామివారికి సంబంధించినటువంటి వైభవం కావచ్చు, అగ్ని ప్రధానమైనటువంటి భూమికను పోషించే సందర్భంలో జరిగేటటువంటి హోమాలు కొద్దిసేపట్లో మనం వీక్షిస్తాం. అలాంటి యజ్ఞాలు యాగాలు భారతీయ జీవన వ్యవస్థలు ఇంకా మనకు కొనసాగుతున్నాయంటే అనేకమైనటువంటి యాజ్ఞిక పీఠాలు స్వామివారి యొక్క వైభవాన్ని చక్కగా స్తుతిస్తూ ఉంటాయి. అందున తిరుమల దివ్యక్షేత్రంలో ప్రతినిత్యము కూడా నిత్య కళ్యాణంలో హోమం జరుగుతుంది. దీనికంటే ముందుగా స్వామివారు తను రక్షాబంధన కైంకర్యాన్ని నిర్వర్తించుకోవడంలో ఆంతర్యం అందరినీ అనుగ్రహించి అందరినీ రక్షిస్తాను. పరిత్రాణాయ సాధునాం, వినాశాయ చతుష్కృతం, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగయుగే అని చెప్పాడు. ఎవరైతే ఆశ్రయించినటువంటి వారు ఉన్నారో వారిని కాపాడతాడు. కాపాడేదెవరు? భగవంతుడు. ఎలాంటి వాడు ఆయన? అచ్యుతుడు. అచ్యుత అనంత గోవింద కేశవ నారాయణ మాధవ విష్ణు అంటారు. ఆడేవాడు, ఆడించేవాడు, పాడేవాడు, పాడించేవాడు, కదిలేవాడు, కదిలించేవాడు, నడిచేవాడు, నడిపించేవాడు అన్నీ తానే అంతటానే ఉన్నటువంటి సర్వాంతర్యామి వెంకటేశ్వర స్వామి. అలాంటి స్వామివారికి దక్షిణహస్తానికి కంకణధారణ నిర్వర్తించిన అర్చక స్వామివారు ఉభయ దేవేర్లకు కూడా వామహస్తానికి కంకణధారణ నిర్వర్తిస్తున్నారు. కారణం ఏమంటే ఒక ఇల్లు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉండాలన్నా, ఒక గృహము సత్సంబంధ వైశిష్యంతో ఉండాలన్నా గృహిణి ప్రధాన భూమికను పోషిస్తుంది. గృహిణి గృహముచ్చతే అన్నారు. ఈనాడు ఎందరో గృహిణులు ఈ కళ్యాణాన్ని వీక్షిస్తూ ఉంటారు, ఎందరో గృహస్థులు వీక్షిస్తూ ఉంటారు, ఎందరో మహానుభావులైనటువంటి వాళ్ళు వీక్షిస్తూ ఉంటారు. కాబట్టి ఆ గృహిణి ఆమెను చూడగానే గృహలక్ష్మి అనే భావన కలగాలి. అలా చక్కగా నిరంతరము తులసి పూజ చేయటం, అందులో కార్తీక మాసం విశేషం భగవంతుడి యందు దీపారాధన చేయటం, ఇవన్నీ ఒక భాగమైతే ఆ గృహిణిలో ఓపిక ఓర్పు కావాలి. కారణం ఏమంటే కుటుంబానికి ఓర్పుగా నేర్పుగా చక్కని తీర్పునిచ్చి వారి వారి అవసరాలను గుర్తించగలిగినటువంటి వైశిష్యం ఉండాలి. అందుకనే కవులు వర్ణించారు, భూమాతతో పోల్చారు, కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, రూపేజ లక్ష్మి, క్షమయా ధరిత్రి అని భూమాతతో పోల్చారు గృహిణిని. అందుచేత ఉభయ దేవేరుల వామహస్తానికి కంకణధారణలో ప్రతి గృహిణి కూడా గృహలక్ష్మిగా వెలసిల్లాలి, ఓర్పుగా ఓపికగా ఉండాలి, కుటుంబాన్ని చక్కగా తీర్చిదిద్దుకోవాలి, భారతీయ సనాతన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతి గృహిణి కూడా కాపాడాలి అనే భావనతో తదుపరి అర్చక స్వామి. ఇక అర్చక స్వామి వారంటే సాక్షాత్తు అర్చక త్వరి సాక్షాత్ చరూపీణ సంశయ అని వైగాన సాగమం పేర్కొంటూ ఉన్నది. భగవంతుణ్ణి అర్చించేటటువంటి భాగ్యం కలగటం చాలా గొప్ప విషయం. దీనికోసం చేసేటటువంటి ప్రయత్నం కూడా చాలా గొప్పది. అందుకని ఇలా ఈరోజు కళ్యాణోత్సవాన్ని వీక్షించే వారందరి ఇంట స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలనే భావనతో
అర్చక స్వామి వారు కూడా కంకణధార నిర్వర్తించుకున్నారు. భగవంతునికి భక్తునికి మధ్య అనుసంధానకర్తగా వ్యవహరిస్తూ తదుపరి ఇదిగో ఇందాక చెప్పుకున్న అగ్ని ప్రతిష్టాపన ప్రారంభమవుతోంది. ఇక్కడ హోమాన్ని వీక్షిద్దాం. దేవతలకు అగ్ని ద్వారా హవిస్సును సమర్పిస్తారు. అగ్నిముఖావై దేవాః ్రహ్మణమవాహయామి ప్రజాపతిమవాహయామి పితామహమావాహయామి హిరణ్యగర్భమావాహయామి బ్రహ్మణేర్మహోపచారేర్భర్త్యాం సోమో దనుగం సోమమవాహయామి యజ్ఞాగమావాహయామి ఇంద్రమావాహయామి చంద్రమావాహయామి సోమాయనమః సర్వోపచారేర్భర్త్యాం బ్రహ్మణ భోక్షయామి అదే శర్మానోస్తం ఓం బ్రోక్ష్యాం వర్ఘో దేవస దేవహీ పాత్రాదానామాధాయ వసోర్యస్య రశ్మిః ప్రోక్షిరాస్తా విష్ణోస్తుపోసి ప్రాచ్యాం విష్ణోస్తుపోసి దక్షిణదా విష్ణోస్తుపోసి వేంచ విష్ణోస్తుపోసి పశ్చిమసోదత్తాం విష్ణోస్తుపోసి పృథివీ ఆపోరిష్యామి బ్రహ్మణ ప్రేష్యామాం అగశరమానోస్తాం ఓం బ్రోక్ష్యాం వర్ఘో దేవస దేమహే ప్రచోదయాది బ్రహ్మదగ్నిరాం ప్రజాపతిమావాహయామి పితామహమావాహయామి హిరణ్యగర్భమావాహయామి బ్రహ్మణే నమః మహావిష్ణువావాహయామి బృహస్పతిమావాహయామి బృహస్పతిమావాహయామి మిత్రమావాహయామి వరుణమావాహయామి ఆదిత్యానావాహయామి అశ్వినావాహయామి ఉషాణమావాహయామి కక్షమావాహయామి కక్షసోమవాహయామి ఔపాసిక్నమావాహయామి విశ్వాం దేవానావాహయామి సర్వదేవానావాహయామి ఆద్యపాత్రే ప్రజాపతే దుష్టర రూపామి అగ్నయే దుష్టర రూపామి అతిసమాభ్యా దుష్టర రూపామి తృప్తిదశ్చయామి జరుముదశ్చయామి అగ్నిజ్యోతిరసే సముద్రస్వాహాం అంతరిక్షస్య నమస్తుతో సూర్యస్య రశ్మై స్వాహాం సంపూర్ణాత్మాదయుక్తాం అక్షతాం అభ్యర్థ్యాం ఆద్యాం చరుభిః ఇంద్రాయ నమః వరుణాయ నమః వాయువే నమః కుబేరాయ నమః ఈశానాయ నమః అగ్నయే నమః యజుర్వేదసే నమః వైశ్వానరాయ నమః వైశర్పణే నమః అగ్నిపురుషాయ నమః అగదే నమన్నస్వ నమదే నమన్నస్వ నమస్తే నమన్నస్వ దేవసౌధ ప్రసోభా కరసంపూర్ణాద్వాదేత్వాఘారాంత మహోర్తస్ మహోర్తో మహాంతో నిగృహంతు వాయుయాదాగ్నేయాంతం ప్రజాపతే స్వాహ నైరుత్యాయ ఈశానాంతం ఇంద్రాయ స్వాహ అగ్నయే స్వాహ సోమాయ స్వాహ అగ్నే సోమాభ్యాగు స్వాహ ప్రజాపతయే స్వాహ ఇంద్రాయ స్వాహ పరభ్యస్వాహ పరభ్యస్వాహ రుద్రేభ్యస్వాహ అపవుపస్పృశ్యాం ఓం శ్రీ మహావిష్ణవే స్వాహ బృహస్పతే స్వాహ మిత్రాయ స్వాహ వరుణాయ స్వాహ ఆదిత్యేభ్య స్వాహ అశ్విభ్యాం స్వాహ ఓష్ణై స్వాహ కక్షాయ స్వాహ కక్షసోమాయ స్వాహ ఔపాసజ్ఞాయ స్వాహ సర్వదేవేభ్య స్వాహ ధన్యా విహార్యాం చరుం సాగిత్వాం గృహేత్వా పునరభిగార్య ఓం భో స్వాహ ఓం భవ స్వాహ ఓగం శివ స్వాహ
ओं भूर्भुवस्व ऐतेरमग्रस्ताप्रसावे अस्तरदेवस्वभगवतो नारायणस्य पुरुषोत्तमस्य श्रीमद्ग्रांडगौरीब्रह्माण्डनायकस्य श्रीभूमिलीलासमेतस्य श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्मांगं आघारमध्ये मंत्रलोपे क्रियालोपे नियमलोपे द्रव्यलोपे गुणादोषादि सर्वदोषप्रायश्चित्तार्थं अदो देवाय वैष्णवं होषे ऐदेवमनस्वादेवमनस्व सरस्यमनस्वादप्रसो वा अदो देवाय द्वाभिषुजक्रमे पृथिव्या सप्तरा वै स्वाहा दम्भिष्टभुजक्रमे त्रेधा देवदं समो नमस्वागं सुरे स्वाहा त्रेणभुधाभिजक्रमे विष्णुर्गोपा अदाभ्यः रोधर्माणिदारयन् स्वाहा विष्टाकर्माणिपश्चिद यदा प्रधानमस्पदे इन्द्रस्य यद्दशगां स्वाहा तद्विष्णात् परमम्बदकं सदा वसन्ति सूर्यः देवेव दक्षुराजस्वाहा तद्यप्रासो पञ्चमो जाग्रभागं सस्यवृन्ददेवष्टा यः परं पदग्स्वाहा ॐ भूस्वाहा ॐ भुवस्वाहा ॐ स्वस्वाहा ॐ भूर्भुवस्वाहा ऐतेरमग्रस्ताः देशोदप्रासावी దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే గక్కన మేలుకొని ఉన్నతి మొకాలు చూచేరొకరొకరు
వైకుంఠ నగరే సింహాసనాధిరూఢస్య అస్య శ్రీమదాది నారాయణస్య అచింత్యా పరమిత సఖ్య ప్రియమాణస్య మహాజనయోగస్య మధ్యే పరిబ్రహ్మమానానాం అనేక కోటి బ్రహ్మాండానాం ఏతమే వ్యక్తమహంకార ప్రదీయప్తేజో వాయురాకాశాత్తైరావనైరావృతే అస్మిన్ మహతద్ బ్రహ్మాండమండలే ఆధారశక్తి కూర్మానంద ప్రథమే క్షీరసాగరే శ్వేతద్వీప దివ్య మహామండప అష్టదిగ్గజోపరి ప్రతిష్ఠిత అతవ వితర తలాతర రసాతర మహాతర మహీతర దత్తవాతాళక్యోపరితలే బోర్లోక భవర్లోక సవర్లోక మహర్లోక జనలోక తపోలోక సత్యలోకాఖ్యే సప్తలోకస్య అథోభాగే మహానారాయమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రపడామణిమండలమండితే దిగ్దండ సుండార తంబోర్తంబితే లోకాల్లోకే చబలైతే రమణా సాగరే ప్రవృతే జంబో వృక్షా సప్తై దీపైర్దీపితే మహేంద్రాది సప్తగుణపర్వత విరాజితే యవగూఢాది మహానిష్టాత్మకే ఇంద్రప్రస్థాద్ నవగండాత్మకే హరిపురుష కింపురుష ఐరావతానాం ఇంద్రప్రస్థ పాంచజన్య సింహానంతకే పంచాషట్ కోజన విస్తీర్ణ భూమండలే అఖండాత్మకే జంభోద్వీపే భారతవర్షే భారతఖండే దండకారణ్యే ప్రజాపతిక్షేత్రే సమభూమతిరేకాయాం శ్రీ వెంకటాచల దిగ్భాగే కృష్ణా కావేర్యోర్మధ్యప్రదేశే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే దశపూర్వేషాం దశాపరేషాం తద్వంశ్యానాం పితృణాం నరకాది ఉత్తీర్ణ ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్య లోకేషు సాలోప్య సామీప్య సారూప్య సాయుజ్య చతుర్విధమోట్టుబల సిద్ధ్యర్థం శ్రీలక్ష్మీనారాయణ ప్రేత్యర్థం ఆధారశక్తి భృగుగానుసారభి భృగ్వత్రపదీచి కాశ్యపాభి గురుజాతుర్లక్ష ప్రమాణాభి దివ్య వైదిక విధానేన నానావిధ శాస్త్రోక్త మార్గేణ నానాదోక్త ప్రకారేణ వేదోక్త మార్గేణ వికనసోక్త ప్రకారేణ హేమాద్రి కన్యాదానాస్తు ఫలాప్రాప్త్యర్థం కన్యాదానం కారయిష్యే అస్య శ్రీమదాది నారాయణస్య అనేకోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య సంఖ్యచక్ర నందకాఖ్య గదాధరస్య శ్రీమో మహా వైకుంఠనాయకస్య శ్రీమద్వైఖానస అగమోక్త ప్రకారేణ ఆంగేరస బాలహస్పతి భారద్వాజ త్యార్య ప్రవరాన్వ భారద్వాజ గోత్రోద్భవస్య పంచమైన ప్రవర్తమానస్య అర్చావతార ప్రద్యుమ్నావతారస్య భగవత ప్రభాస్దేవస్య శ్రీ మహావిష్ణో పరబ్రహ్మణో నత్రే ఆంగేరస బాలహస్పతి భారద్వాజ త్యార్య ప్రవరాన్వ భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూల స్వగీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయోధ్యాధివసాదే పశ్చిదావతారస్య శ్రీ మహావిష్ణోః ప్రభాస్దేవశ్రమణ పౌత్రాయ ఆంగేరస బార్హస్పత్య భారద్వాజ త్రార్య ప్రవరాన్వ భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతాదిముకుట మరీచి విరాజిత పాదారవిందస్య అర్చావతారద ప్రద్యుమ్నావతారస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శ్రమణ పుత్రాయ ఆంగేరస బార్హస్పత్య భారద్వాజ త్రార్య ప్రవరాన్వ భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటకేయూర్హార దివ్యాభరణ పోషితాయ కౌస్తుభాలంకృతాయ దివ్య పీతాంబరధరాయ దివ్యమాల్యోపశోభితాయ ప్రబంధ పారిజాతాయ నిజావతారాయ స్వర్ణకిరణవాహనారూఢాయ అచింత్యా స్వభావలావణ్య నిత్యయవ్వన తేజోరత్నాకరాయ సకల శాఖాధ్యాయినో అఖిల గోత్ర పవిత్రాయ శమణ నక్షత్రే మకర రాసో జాతాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయ రఘుసమాతరణ సోత్రోద్భవస్య సకల వేద శాఖాధ్యాయినీ ఈశ్వర విశ్వంబర సౌభాగ్య శ్రీవచ్చ శ్రీనివచార్య ప్రవరాన్వ శ్రీవచ్చస గోత్రోద్భవీ సర్వాలంకారపతీ సురాంగనాథ సంసేవిత పదారవిందాం శ్రీ మహావిష్ణు వక్షస్థల నివాసినీ ఆనందగణాత్మికాం మూల ప్రకృతి రూపాం ఉత్తర ఫల్గుణి నక్షత్రే కన్యారాసం జాతాయాం అయోనుజాం రవాం శ్రీదేవి నామ్నీం కన్యాం పుణీత్వమే దాస్యామి కాశ్యపావస్తారనైద్రవత్ర ప్రవరాన్వ కాశ్యపస గోత్రోద్భవీం
సర్వాలంకారమదీం సురాంగనాథ సంసేవిత పదారవిందాం శ్రీ మహావిష్ణు అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం ఓ శ్యామరాంగీం రేవతి నక్షత్రే మీనరాశో జాతాయాం కశ్యప ప్రజాపతి సంకల్పతనయాం ఇమాం భూదేవీ నామ్నీం కన్యాం వృణీద్వమే దాస్యామి కన్యాం కనక సంపన్నాం కనకాపర్ణే బోధుదాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకే దేశయా కన్యాదాన ముహూర్త సమహూర్త మహాంతో నిగృహంతో సమహూర్తోస్తు పరమాణు మొదలు బ్రహ్మాండం వరకు విస్తరించి ఉన్నటువంటి చరాచర జగత్తును మహాసంకల్ప రూపంలో అనుసంధానం చేస్తూ విక్రమ సమాహమును అందించినటువంటి మహానుభావులు అందించినటువంటి వైఘాన సాగమోక్త ప్రకారంగా అర్చక స్వాముల వారు మహాసంకల్పంలో మనకు వినిపించారు. అనేక విధములైనటువంటి సముద్రములు, పర్వతములు, నక్షత్రములు, గ్రహములు, గోళములు, ఖగోళములు, దిక్పాలకులు, ఇలా వరుస క్రమంలో అన్నీ కూడా తనలో నింపుకున్నాడు ఆయన. ఎక్కడున్నాయి ఇవన్నీ అంటే స్థితికారకుడైన స్వామివారి యొక్క ఉదరంలో ఉన్నాయట. విశ్వరూప సందర్శనంలో చూపించాడు ఆయన మహానుభావుడు. అందుకనే దామములు అంటే లోకములు తనలో నింపుకున్నాడు కనుక దామోదర అనే పేరుతో ఈ కార్తీక మాసంలో మనం పిలుస్తూ ఉంటాం స్వామిని. తర్వాత మాంగళ్య పూజకు సన్నద్ధమవుతూ పరమ పవిత్రమైన ఆకాశగంగా జలములతో మాంగళ్యాలకు తిరుమంజనం నిర్వర్తిస్తున్నారు. కళ్యాణోత్సవంలో మాంగళ్యాల ప్రత్యేకత ఏమంటే మాంగళ్య పూజ విశేషం. ఇక మాంగళ్యాల ప్రత్యేకత మామూలుగా కూడా మాంగళ్యంలో వైశిష్యం రెండు మనస్సులను ఒకటి చేయటం, రెండు హృదయాలను ఒకటి చేయటం, రెండు కుటుంబాలను ఒకటి చేయటం, విభిన్న గోత్రాలను సమన్వయం చేయటం, ఇవన్నీ కూడా మాంగళ్యాల ప్రధానమైనటువంటి భూమికను పోషిస్తాయి. అందుకనే స్వామివారి కళ్యాణంలోకి వచ్చేటప్పుడు కొద్దిసేపట్లో అర్చక స్వామి పఠిస్తారు. మమ జీవన హేతునాని మనం వివాహంలో అనుకుంటాం. మానవ వివాహంలో వరుడు పెండ్లి కుమార్తెకు మాంగళ్యధారణ చేస్తూ మమ జీవన హేతున అంటాడు. నాకు తోడుగా, నీడగా, అండగా, నిండుగా, మెండుగా ఉండవనే భావనతో నీతో కలిసి ఏడుగులు నడుస్తూ గృహస్థాశ్రమ ధర్మాన్ని స్వీకరిస్తాను అని. నేను యజ్ఞం చేసినా, యాగం చేసినా, హోమం చేసినా వాటన్నింటికీ నువ్వు తోడుగా ఉంటావు. మరి సత్సంకల్పంతో నేను చేసే పనులకు నువ్వు అండగా ఉంటావు అనే భావనతో వివాహం ఆడుతున్నాను అంటాడు. మానవ వివాహంలో మమ జీవన హేతున అని గృహస్థాశ్రమంలో ఇది ప్రధానం కూడా. అనేక మంది గృహస్థులు హోమాలను, యజ్ఞాలను, యాగాలను నిర్వహించి సమాజ హితాన్ని కాంక్షించేటటువంటి వారు అనేక రకమైన పేర్లతో జరుగుతాయి. స్వామివారు సర్వసర్వం సహా చక్రవర్తి. పరమాణు మొదలు బ్రహ్మాండం వరకు విస్తరించి ఉన్నటువంటి చరాచర జగత్తుని కాపాడేటటువంటి వాడు. సర్వ సైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్సేనుల వారు స్వామివారికి ఎల్లప్పుడూ కూడా కైంకర్యాలు నిర్వర్తిస్తూ ఉంటాడు. నిత్యసూర్యులైన అనంతగుడు విశ్వక్సేనుల్లో వైకుంఠంలో. అదేవిధంగా పరమ పవిత్రమైనటువంటి ఈ భర్తఖండం ఆదివరాహ క్షేత్రం అని చెప్పారు ఇందాక. పవిత్రమైనటువంటి తిరుమల దివ్యక్షేత్రం కాబట్టి స్వామివారు మాంగళ్యధారణ చేసేటప్పుడు అర్చక స్వామి పఠించేది ఏంటంటే లోకరక్షణ, జీవరక్షణ. శ్రీదేవి అమ్మవారి దగ్గర లోకలక్షణ అంటారు, భూదేవి అమ్మవారి దగ్గర జీవరక్షణ అంటారు. ఈ లోకరక్షణ, జీవరక్షణ చేసేదెవరు? గోవిందుడు. గోవిందుడు మహానుభావుడు. ఎందుకంటే అనేక పేర్లున్నాయి కానీ ఆయన గోవింద అని పిలిస్తేనే ఆనందం. గోవిందాయ నమో నమో ఎనుచు సంకోచింపకే ప్రొద్దు మా దైవం బాసిత బంధువంచు. అన్నమయ్య కూడా తన సంకీర్తనలో అనేక సంకీర్తనలు రచన విశేషమైనటువంటి గోవిందనామ వైశిష్యాన్ని స్వామికి ఆ గోవిందనామ వైశిష్యం సంకీర్తన పట్టాభిషేకమే చేశాడు నేరుగా. ఎందుకంటే కోటి పాపాలైనా గోటితో వీగిపోయేలా చేసే సాటిలేని మేటినామమే గోవిందనామం. తప్పించేవారికి తలలో నాలుక, జపించేవారికి జన్మరాహిత్య కారకం, భావించేవారికి భవబంధ విమోచనం, ఊహించేవారికి ఉత్తుంగ చైతన్య తరంగం, ఆశించిన కొద్దీ ఆనందాన్ని కలిగించేది గోవిందనామం. అందుకనే గోవిందం పరమానందం, ఆనందం మధురానందం, మానసిక పరమైనటువంటి ఆనందం. ఇది గుర్తించే అన్నమాచార్యుల వారు గోవింద గోవింద అని పిలువరే, గోవింద ఆయన పొగడరే అన్నాడు. స్వామివారిని వర్ణిస్తూ పాండవ వరదాయని పాడరే అన్నాడు, అండజవాహన కొనియాడరే అన్నాడు. ఎన్ని రకాలు స్తుతించినా ఆయనకు తనివి తీరలేదు. కాబట్టి గోవిందనామాన్ని భక్తితో పలకమని ఆయన మనకు ఒక చక్కటి సందేశాన్ని ఇచ్చాడు. తర్వాత మాంగళ్య పూజను వీక్షించినప్పుడు మహాలక్ష్మి అనుగ్రహం కలగటం విశేషం. ఎందుకంటే అమ్మవారి యొక్క వైభవం విశేషంగా చెప్పబడినటువంటి వైభవం.
అందుచేతనే మాంగళ్య పూజను భక్తితో వీక్షిద్దాం. మహాలక్ష్మి అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నం చేద్దాం. కొద్దిసేపట్లో అర్చక స్వామివారు మాంగళ్య దర్శన భాగ్యాన్ని కలిగిస్తారు. వీక్షిద్దాం, ఆనందిద్దాం, తరిద్దాం. శ్రీ వెంకటేశ్వర చరణం శరణం ప్రపంచే స్త్రియం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవదుష్టామదారాం మాంగళ్యం తంతురానేన జగజ్జీవన హేతువే కంఠే భద్రామి శుభకే కంఠే వసరదాం సదం మాంగళ్యం తంతురానేన జగజ్జీవన హేతువే కంఠే భద్రామి శుభకే కంఠే వసరదాం సదం మాంగళ్యదాన ముహూర్త సుముహూర్త పాంతోని గృహంతో మాంగళ్యం దందనానేన లోకరక్షణ హేతువే కంఠే భద్రామి శుభకే కంఠే వసరదాం సదం ధ్రువంతే రాజా వరుణ ధ్రువంతే వా బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం మాంగళ్యదాన ముహూర్త సుముహూర్త మహాంతో నిగృహంతో సుముహూర్తోస్తు. వైవాహికోత్సవకర్మాంగం రాజహోం హోషే ఐతే మున్నస్వ అనమతే మున్నస్వ సరస్య మున్నస్వ
దేశౌద ప్రసోభాన్ ఇమాల్లా జానభిగార్యాన్ ఇమాల్లా జానాపతయో పౌత్రమోఘాస్వాహాన్ ఇమాల్లా జానాపతయో వపామి పాపతయో పౌత్రమే స్వాహాన్ నర్య ప్రజాన్మే గోపాయాన్ అమృతత్వాయ దేవతే జాతాంజరిక్ష్యమానాంజాన్ అమృతే సత్యే ప్రదిష్టితాన్ అథర్వమిదన్మే గోపాయాన్ రసమన్నమిహాయుషే అదబ్ధాయోసీదరాన్ అవిజన్న పితం కృణ తగ్గస్య పసోన్మే గోపాయాన్ ద్విపాదోజే చతుష్పదః అహేవద్నయమంత్రన్మే గోపాయాం యముషయ స్త్రియైయదావితః రుదస్సామానుయోగం సేం సాహిశ్రేరమృత సదాం ఓం భూస్వాహాం ఓం భవస్వాహాం ఓగుం సువస్వాహాం ఓం భోర్భవస్వాహాం ఇమాల్లా జానాపతయో పాదవే స్వాహాం. అజతే నమగ్గస్తాః హనుమతే నమగ్గస్తాః సరస్వతే నమగ్గస్తాః వేదవ్యాప్రాసామీః అసురేవ దేవస్య భగవతో నారాయణ శ్రీపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నారాయణస్య శ్రీభూమి లీలా సమేతస్య శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహికోత్సవ కర్మాంగం రాజహోమాంతే మంత్రలోపే క్రియాలోపే నియమలోపే ద్రవ్యలోపే లూనా దోషాది సర్వదోష ప్రాయశ్చిత్తార్థం అదో దేవా వైష్ణవం హోషే అదే మనస్వా ఉదయ మనస్వా సరసే మనస్వా దేదో ప్రసోభా అదో దేవాంధునాయ విష్ణుర్వజ క్రమే పృథివ్యా సప్తదామ విశ్వాహ ఇదం విష్ణుర్వజ క్రమే త్రేధాదే పదం సమూఢమస్య భాగం సురే స్వాహ త్రేణి పదాం చక్రమే విష్ణుర్గోప అదాయో ధర్మాణి దారయన్ స్వాహ విష్ణుకర్మాణి పశ్చరత వ్రతాణి భస్మసే ఇంద్రస్య యజ్ఞస్య స్వాహ తద్విష్ణా పరమం పదకం సదా పశ్యంతి సూరయ దేవే వదక్షురాజరగ్ స్వాహ తద్విప్రాసో విభన్యమో జాగ్రవాగం సస్సవిందతే విష్ణు యః పరం పదగ్ స్వాహ ఓం భూ స్వాహ ఓం భువ స్వాహ ఓగం స్వ స్వాహ ఓం భూర్భవస్వ స్వాహ ఐతేర్మగ్గస్థాసప్రాసావే అసరేవ దేవస్య భగవతో నారాయణ శ్రీపదే పురుషోత్తమస్య శ్రీమదగిరాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీభూమి లీలాసమేతస్య శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహికోత్సవ కర్మాంగం ఉపరిష్టాంతోం హోషే ఐతే మనస్వా హృదయ మనస్వా సరస్య మనస్వా దేశ ప్రసోవ ఏ శ్రమణే దివాగ్రం అగ్నే స్వహ అగ్నేర్నాదా స్వహ అగ్నేపదే స్వహ ప్రజాపతే స్వహ విశ్వేభ్యో దేవే స్వహ ఇష్టేభ్య స్వహ అసోష్టేభ్య స్వహ తేరందుష్టై స్వహ నిష్కృత్యై స్వహ దౌరాభ్యై స్వహ స్వహ తరోభ్య స్వహ వృద్ధ్యై స్వహ సమృద్ధ్యై స్వహ సరసమృద్ధ్యై స్వహ తేజో దేవీ స్వహ సమిధసి తేజోసి దేవీ స్వహ సోమస్య వృత్తిర్నేవాయ స్వహ సూర్యస్తీమహే వృత్తిర్నేవాయ స్వహ వాయుమే ధీమహే నామ్నే స్వహ బ్రహ్మణ్యే పాహి బుర్ధుర్నే పాహి స్వహ సప్తజిగ్వాద ప్రియాణి సప్తహోత్రాధాత్వాని మానజ్ఞానకృతేన స్వహ మానజ్ఞానకృతేన పూర్ణాభావే స్వహ అగ్నిభుక్తజస్వహ వేదభుక్తజస్వహ పృథివీభుక్తజస్వహ ఓష్ఠగంధర్వాప్తజస్వహ అగ్నిజీర్ణం వేదజీర్ణం జుహోజీర్ణం పృథివే జీర్ణం సమద్వ హవిషాహృతేన ఆద్యశేషం పూర్ణాహుతి ఇంద్రాయ స్వాహ
ओर्णाहुति उत्तमान् जहोति ओर्णाहुतिर्भवर्तस्तमहोर्त महान्तो न गृह्णन्त स्तमहोर्तोऽस्त अग्नस्तृप्तदां तवस्तृप्तदां पृथवे तृप्तदां ब्रह्माभ्यार्जन्ताम् अजते नमग्रस्ताः हनुमते नमग्रस्ताः सरस्वते नमग्रस्ताः पूर्णं पूर्णमेव भोजामि स्वाहा रात्र्यां दक्षिणायां हस्तमदप्रदोपणया प्राच्यां विष्टा सदनमसीं ग्रन्थिं सङ्क्रोक्ष्यां ग्रन्थिं विस्रुज्यां अग्निः प्रोक्ष्याम् आप्यायन्तां वोषधयो विश्वभेजरङ्गस्वाहा भूतस्मादे भस्ममालिप्याम् भूतस्पादे लभते नित्यं सर्वयज्ञकृतं भवे नित्यस्तोमो नमः त्रयार्षं जमदग्नित्रयार्षं काश्यपग्नित्रयार्षं तद्देवानां त्रयार्षं दीर्घायुत्पाय स्थिराय बलाय ब्रह्मवर्चसे आदित्याय सोमो नमः आपोहिष्टामयो भव दानवोर्जेजराजराहेरणायुदक्षते यो वस्तुविदमोरतस्तस्य वाजय तेनः वसतेरेव मातरः तस्मारङ्गमावभो यस्पक्षया इदन्वदायत जनः दिवस्य स्वान्तरक्षयधस्व पृथिव्या सम्भवर्चसमसि ब्रह्मवर्चसाय त्वा अनुरगीणाम् आपोजनयत जनः ॐ सुमेश्वरश्च मे यज्ञोपते नमस्य भगवान् तृप्तो नमः कायैर्वाचा मनसेन्द्रैर्वा विद्यात्मना वा प्रकृते स्वभावात् साक्षात् श्रीमन्नारायणायेति समर्पयामि सर्वं श्रीस्थिरवासार्पितमस्तु ब्रह्माणमुद्वासयामि अग्निमुद्वासयामि आदित्यमुपगश्च यज्ञेश्वराय नमः गुडोभारनैवेद्यं समर्पयामि आद्योभारं समर्पयामि सुप्रीतः सुप्रसन्नः वरदा भवन्तो तस्य ब्रह्मार्पितमस्त कृष्णार्पितमस्तु సమస్త హోమముల ఫలితము స్వామివారికి చెందటమే ఈ హోమ కైంకర్య పరమావధి అని అర్చక స్వామివారు సమర్పణా భక్తితో నిర్వర్తించారు. మనము హోమాలు యజ్ఞాలు యాగాలు నిర్వర్తించేటప్పుడు అందరూ సుఖంగా ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలి నిర్వర్తిస్తాం. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయః, సర్వే భద్రాణి పశ్యంతు. పంటలు పండించే రైతులు సుఖంగా ఉండాలి, దేశాన్ని కాపాడేటటువంటి రక్షకులు సంతోషంగా ఉండాలి, గృహస్థులు బాగుండాలి, విద్యార్థులు బాగుండాలి, అందరూ బాగుండాలనేటటువంటి విధంతో సమస్తమైనటువంటి విధానంతో హోమాలు నిర్వర్తిస్తాం. అలాంటి విధానం కొనసాగుతుంది కాబట్టే మన జీవన వ్యవస్థ సుఖ సంతోషాలతో ఉన్నది అని చెప్పుకుంటూ తదుపరి కైంకర్యాన్ని వీక్షించాం. ఒక గోదాదేవి యొక్క వైభవాన్ని చక్కగా అనుసంధానం చేసుకోవచ్చు. తన తండ్రి దగ్గర చక్కటి సదుపదేశాన్ని పొంది తద్వారా సన్మార్గ వర్తిని అయి విరాజిల్లుతూ సద్భావనతో సదాలోచనతో సద్భక్తితో భగవంతుని అనుగ్రహాన్ని పొంది మహిళా లోకానికి మేలుబంతిగా విరాజిల్లినటువంటి గోదాత శైర్ నమయదమిదం భూయే వాస్తు భూయ. తదుపరి పుష్పమాల పరివర్తనం. అనేక రకములైన పుష్పాలు ఒక పుష్పమాలగా ఏర్పడి శ్రీనివాసు నుండి శ్రీదేవికి సమర్పిస్తుంటే మనకు ఒకటి అనిపిస్తుంది కదా,
ఏ విధంగా అయితే పుష్పములో ఉన్నటువంటి మకరందాన్ని ఆస్వాదించడానికి తుమ్మెత ఝంకారం చేస్తూ ఆ పుష్పం చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటుందో భ్రమరము, భక్తుని యొక్క మనస్సు ఎక్కడ ఉన్నా కూడా కళ్యాణోత్సవాన్ని వీక్షించేటప్పుడు గోవిందనామ స్మరణతో భగవంతుడి చుట్టూ తిరుమల చుట్టే తిరుగుతూ ఉంటుంది. ఇదే చెబుతాడు ఒక కవి, విరికై తుమ్మెదలీల విరికై తుమ్మెదలీల నా హృదయం ఉవ్విళ్ళూరు నెల్లప్పుడున్న హరికై తత్కరుణాసుదాల హరికై ఆనంద మందాకిని జరకై శేషగిరీంద్ర వాసునికై అంటాడు. అలా స్వామివారి నుండి అమ్మవారికి, అమ్మవారి నుండి స్వామివారికి సమర్పిస్తుంటే వెంకటాచలపతి, శ్రీదేవికి సమర్పించినప్పుడు తిరిగి అమ్మవారు సమర్పిస్తే లక్ష్మీపతి అయ్యాడు, తిరిగి మరలా భూదేవికి సమర్పిస్తే భూదేవి తిరిగి సమర్పిస్తూ ఉన్నది పుష్పమాలను. దారుణి ధరణి అంటారు. మరి దారుణీపతి ధరణీపతి అటువంటి మహానుభావుడికి జరిగేటటువంటి కళ్యాణం, లోక కళ్యాణం, జగత్ కళ్యాణ కారకం, అమ్మవార్లు ఇరువురు స్వామివారికి ఇరువైపులా వేయించేసి తలంబ్రాల కార్యక్రమానికి సన్నద్ధమవుతున్నారు. అవి పసిడి అక్షతల, దారుణిపతికి తలంబ్రాల అనేటటువంటిది. మరి మనం ఆ అమ్మవారి యొక్క వైభవాన్ని, స్వామివారి యొక్క అనుగ్రహాన్ని అనుకుంటూ రెండు చేతులు జోడించి శిరస్సు ఉంచి నమస్కరిస్తూ ఒక్కసారి పిలుద్దాం ఎక్కడ ఉన్నా సరే, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. నేటి కళ్యాణం వీక్షించిన వారి ప్రతి ఇంట సిరుల పంట కావాలని వేడుకుంటూ శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపద్యే అని స్వామికి విజ్ఞాపన చేస్తూ అందరికీ కూడా స్వామి కటాక్షం పరిపూర్ణంగా కలగాలని భావనతో తలంబ్రాల కార్యక్రమాన్ని వీక్షిద్దాం, సంకీర్తన విందాం. దారుణి పతికి ని తలబాలో బహుదారారతునకు తలబాలో, దారుణి పతికి ని తలబాలో బహుదారారతునకు తలబాలో, తలబాలో తల